ఇప్పటికైనా సరే ఇక్కడ పార్టీలు అన్ని కూడా పక్కన పెట్టి అందరం కూడా ఒక తాటిపైకి వచ్చి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవాల్సిన ఒక హిస్టారికల్ నెసిటీ ఉంది. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ సంబంధించిన ఏదైతే యూనియన్స్ ఉన్నాయో వాళ్ళందరూ ఒక పరిరక్షణ కమిటీ కింద ఏర్పాటై వాళ్ళు నిన్న కాక మొన్న ఒక స్ట్రైక్ నోటీస్ ఇచ్చారు. ఈ స్ట్రైక్ నోటీస్ లో వాళ్ళు స్పష్టంగా కొన్ని పాయింట్లు చెప్పడం జరిగింది. ఏదైతే ఇప్పటిదాకా జరిగిన పరిణామాలు ఏమన్నా ఉన్నాయో వాటన్నిటి మీద ఆలోచించి వాళ్ళు కొన్ని పాయింట్స్ చెప్పారు. ఇందులో ప్రైవేటైజేషన్ సంబంధించి కొద్ది ప్రాసెస్ ఇంటర్ సెక్రటేరియట్ గ్రూప్ ఒకటి కాన్స్టిట్యూట్ చేశారు. ఎలా బిడ్డింగ్ ప్రాసెస్ చేయాలని, దాన్ని వెంటనే రద్దు చేయాలని, అలాగే పోస్కోతో ఎంఐయు ఏదైతే ఉందో దాన్ని ఒకటి రద్దు చేయమని చెప్పని, అలాగే విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ సంబంధించిన భూమి హెచ్పి కాలనీ దగ్గర హౌసింగ్ బోర్డు నగరంలో అప్పుడు వాళ్ళు క్వార్టర్స్ కోసం చెప్పి ఒక 29 ఎకర్స్ భూమి ఉంది, దాదాపు ఒక 1500 కోట్ల రూపాయలు వాల్యూ చేసే భూమి, దాన్ని ఎన్బిసిసి తోటి ఒక ఒప్పందం చేసుకున్నారు కమర్షియల్ డెవలప్ చేయడానికి, దాన్ని రద్దు చేయమని చెప్పి ఇట్లాగా మొత్తం వేరియస్ పాయింట్స్ పెట్టి మేము ఈ రోజు నుంచి ఎనీ టైం మేము స్ట్రైక్ కి వెళ్ళే అవకాశం ఉంది, దీన్ని మీకు నోటీస్ ఇస్తున్నామని చెప్పి వాళ్ళు స్ట్రైక్ నోటీస్ ఇచ్చారు. ఇక్కడ ఒకటే నేను మీ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాగే అక్కడ నిర్ణయం తీసుకున్న పెద్దలకు కోరుతా ఉన్నాను. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఒక ఇండస్ట్రీగా మీరేదో గవర్నమెంట్ పాలసీ కింద పెట్టుకున్నారు. గవర్నమెంట్ ఈరోజు మొత్తం కూడా ఓవరాల్గా లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ పాలసీ మీద వెళ్తూ ఉన్నాం, అనేక ఇండస్ట్రీస్ ప్రైవేటైజ్ చేసుకుంటా ఉన్నాం. అయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కేవలం ఒక ఇండస్ట్రీగా చూడొద్దని చెప్పని మేము అప్పీల్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది ఒక పోరాటాల ద్వారా, 32 మంది ప్రాణత్యాగాల ద్వారా, ఒక ప్రజా ఉద్యమం ద్వారా సాధించుకున్న ఒక పరిశ్రమ ఇది. ఇది తెలుగువాడి గుడ్డి చప్పుడు ఎందుకంటున్నామంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా విశాఖపట్నం అనేది ఒక స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి ఉంది. విశాఖపట్నమే కాదు, ఈరోజు మనం ప్రత్యేకంగా చూస్తే తెలంగాణ రాష్ట్రంలో, పక్కన తమిళనాడు రాష్ట్రంలో, కర్ణాటక రాష్ట్రంలో ఎంతోమంది స్టీల్ ప్లాంట్ సంబంధించి ఒక ఇండైరెక్ట్గా అనుబంధం పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ రోజు విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ స్థాపించాలంటే 66 మంది శాసనసభ్యులు రాజీనామా చేయటం, అలాగే అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఇతర ఎంపీలు దాదాపు 9 మంది రాజీనామాలు చేయటం, అంతేకాకుండా పార్లమెంట్లో చర్చకు వస్తే సౌత్ ఇండియాలో ఉన్న అందరూ కూడా దీన్ని సపోర్ట్ చేశారు. మళ్ళీ అలాంటి నేపథ్యం ఇది సౌత్ ఇండియాకు సంబంధించిన ఒక అంశంగా తయారే అవకాశం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే నిన్నగా మొన్న తెలంగాణ నుంచి ఒక కీలకమైన మంత్రి కేటీఆర్ గారు దీని మీద స్పందించటం, ఇట్లా విశాఖ ఉక్కు ప్రైవేటైజేషన్కు వ్యతిరేకంగా మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం, అవసరం వస్తే స్వయంగా నేను ఉద్యమంలో పాల్గొంటాను ప్రత్యక్షంగా అని చెప్పని ఆయన చెప్పడం. ఆయన చెప్పిన కొద్దిసేపటి తర్వాత ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన ఒక ట్వీట్ ద్వారా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తనకున్న అనుబంధం గుర్తు చేసుకుంటూ ఉక్కు సంకల్పంతో దీన్ని కాపాడుకుందామని చెప్పని చిరంజీవి గారు ట్వీట్ చేయటం. ఆ కొద్దిసేపటికి ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఎంపీగా ఉన్న బీజేపీకి సంబంధించిన ఒక సీనియర్ నాయకుడు, చాలా అనుభవం నాయకుడు సుబ్రహ్మణ్యం స్వామి గారు, ఆయన కూడా బీజేపీ ఎంపీ ఉండి కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయాన్ని తప్పడుతూ ఇట్లా అమ్మేయటం కరెక్ట్ కాదని చెప్పని ఆయన కూడా దీనికి మద్దతుగా ట్వీట్ చేయడం జరిగింది. అంటే ఎందుకు ఇలాంటి పార్టీలు లేకపోతే ప్రాంతాలు వీటన్నిటికీ అత్యధికంగా అందరూ స్పందిస్తున్నారంటే, ఢిల్లీలో ఉన్న పెద్దల వైఖరి, ఆయన అనురాగ్ ఠాకూర్ మినిస్టర్ గారు పార్లమెంట్లో మాట్లాడుతూ మొన్న సమాధానం చెప్పారు, దీన్ని అమ్మేస్తాం, అమ్మకడానికి కుదరకపోతే మూసేస్తామని చెప్పారు. అంటే ఒక బాధ్యత రాహిత్యంగా, ఒక బాధ్యత పదవుల్లో ఉన్న వ్యక్తులు ఇటువంటి మాటలు మాట్లాడడం వల్ల ఇటువంటి రెస్పాన్స్ ఈరోజు అన్ని ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున దీనికి పోరాటానికి వస్తా ఉన్నాం. మొన్న నిర్మలా సీతారామన్ గారు అధికార పార్టీ ఎంపీలు, వైజాగ్ ఎంపీ అలాగే అరకు ఎంపీ, ఒక క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్లో స్పష్టంగా ఆన్సర్ ఇచ్చారు. దాంట్లో ఒకసారి మీకు అది కూడా నేను చదివిపిస్తాను ఆన్సరు. దాంట్లో క్లియర్గా వాళ్ళు చెప్పడం జరిగింది, 100% ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అనేది ఒక ముగిసిన అధ్యాయం, అది అయిపోయింది, దాన్ని మీద ఇక చర్చలేదు, లోకల్ ఆఫ్ లుకింగ్ తక్ అని చెప్తూ ద స్టేట్ గవర్నమెంట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఈక్విటీ ఇన్ ఆర్ఐఎన్ఎల్ అని చెప్పారు.
ఇది వాస్తవం. స్టేట్ గవర్నమెంట్ కి ఇందులో ఈక్విటీ ఏమీ లేదు. కానీ ఆ తర్వాత హౌఎవర్ ద స్టేట్ గవర్నమెంట్ ఇస్ కన్సల్టెడ్ ఇక్కడ స్పష్టంగా నిర్మలా సీతారామన్ గారు అధికార పార్టీ ఎంపీలు ఎవరైతే వైజాగ్ ఎంపీ సచ్చినారాయణ గారు ఆరోగ్య ఎంపీ మాధవి గారు వాళ్ళు అడిగిన క్వశ్చన్ కి ఒక రిటర్న్ ఆన్సర్ మొన్న ఆమె ఇచ్చింది. దీంట్లో క్లియర్ గా స్టేట్ గవర్నమెంట్ ఇస్ కన్సల్టెడ్ స్టేట్ గవర్నమెంట్ తో కన్సల్ట్ చేస్తా ఉన్నాము ఎప్పటికప్పుడు వాళ్ళతో కన్సల్ట్ చేశాము అని చెప్పని చెప్పిన తర్వాత ఇక్కడ ప్రధానంగా ఈరోజు బాధ్యత ఏదైతే ఉందో దానికి ముఖ్యమంత్రి గారి పైన ఉందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేస్తాయి పోరాటాలు చేస్తాయి ఉద్యమాల్లో పాల్గొంటాయి కానీ ప్రధానమంత్రి గారిని కలిసి దీని యొక్క ప్రాధాన్యత చెప్పి ఇవన్నీ చేయాల్సిన అవకాశం ఒక ముఖ్యమంత్రి గారికి ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి గారికి 4 సార్లు ఆయనతో మాట్లాడే అవకాశం వచ్చింది. నేరుగా కలిసే అవకాశం రాకపోయినప్పుడు కూడా మొన్న నీతి ఆయోగ్ సమావేశం అయింది. నీతి ఆయోగ్ సమావేశం తర్వాత మొన్న మారిటైమ్ సమ్మిట్ అందులో పిఎం గారు ఇనాగ్రేట్ చేసిన దాంట్లో సీఎం గారు పాల్గొన్నారు. ఇటువంటి ఆపర్చునిటీస్ ఆయనకి ఆ సమ్మిట్స్ లో కానీ ఇట్లా పాల్గొని మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ అంశం కూడా ఎత్తుండొచ్చు. సంభవం ఎందుకో ఆయన అది మాట్లాడలేదు. ఇప్పటికైనా సరే దీనికి ఆయన బాధ్యత తీసుకొని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా వాలంటరీగా ఆయన విశాఖపట్నం వచ్చినప్పుడు ఆయన ఒక విషయం క్లారిఫై చేశారు. నేను సీనియర్ నాయకుడిని నాకు అనుభవం ఉంది అనే భేషజాలు నేను పోవట్లేదు. ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి గారిని చొరవ తీసుకోమని చెప్పండి. నేను కూడా ఇందులో పాల్గొంటాను. నేను ముఖ్యమంత్రితో పాటు నడుస్తానని చెప్పని ముఖ్యమంత్రి గారికి బాసటగా ఆయన చెప్పడం జరిగింది. అంతేకాదు మా పార్టీ సంబంధించిన అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు కూడా మనం మాట్లాడుతూ ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ ఎంపీలు ఉన్నారో ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం రాజీనామాలు చేస్తారో ఆ రాజీనామాలతో ఖాళీ అయ్యే స్థానాల్లో మేము అభ్యర్థులు నిలబెట్టమని కూడా చెప్పడం జరిగింది. ఒక ప్రతిపక్ష పార్టీగా అంత ముందుకొచ్చిన తర్వాత ఈరోజు అధికార పార్టీ మీద బాధ్యత మరింత పెరిగింది. ఈరోజు పదవులు శాశ్వతం కాదు. మరి ఆ పదవులు అసలైతే త్యాగం చేసినా సరే దీనికి మనం ముందుకొస్తే తప్పకుండా కేంద్రం దిగొస్తుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నేను ఆ రోజు రాజీనామా చేసినప్పుడు నేను అందరినీ రాజీనామాలు చెప్పి నేను ఆ రోజు ఒత్తిడి చేయలేను. ఎందుకంటే ఇంకా కొంచెం సమయం తీసుకొని మేము చేస్తాం, మేము పోరాటం చేస్తాం, లేకపోతే పాదయాత్ర చేస్తాం, లేకపోతే ఇంకో రంగం మేము ఒత్తిడి తెస్తామని చెప్పి చెప్పినప్పుడు నేను కూడా కాంగున్నాను. నిన్న కాదు మొన్న గౌతమ్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, రాజీనామా అనేది చివరి అస్త్రం, మాకు చివరి అస్త్రంగా రాజీనామా వాడతామని చెప్పాను. ఈరోజు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న మినిస్టర్ గౌతమ్ రెడ్డి గారు మాట అన్నప్పుడు నేను ఒకటే కొరత ఉన్నాను, ఈరోజు మీకు చివరి అస్త్రం సంధించే సమయం ఆసన్నమైంది. ఈరోజు మెడకి ఉరితాడు బిగించేసేసి ఉరితీయడానికి సిద్ధంగా రెడీగా ఉన్నారు. ఎనీ మూమెంట్ ఆ నిర్ణయం అమలు చేస్తారు. ఇప్పుడు కాకపోతే ఇంకా తర్వాత మనం పోరాటం చేసేదో లేదా ఇంకోటి చేసే అవకాశం మనకు లేదు. కాబట్టి ఈరోజు పార్టీలకు అతీతంగా అందరం కూడా రాష్ట్రంలో ఉన్న 25 మంది ఎంపీలు 175 మంది ఎమ్మెల్యేలు ఏదైతే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పారో ప్రత్యేక హోదా అప్పుడు ఆయనే చెప్పారు, ఆయన నోటి నుంచి మనం అందరం విన్నాం, 25 మంది ఎంపీలు 175 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ఢిల్లీ దిగి వస్తుంది, కేంద్రం మన కాళ్ళ దగ్గరకు వస్తుంది, మనం అనుకున్నది ఏదైనా సాధించవచ్చు, అది పోరాటం అంటే చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. చెప్పడమే కాదు వాళ్ళ ఎంపీలు ఆ రోజు రాజీనామా చేయించారు. మరి అటువంటి పార్టీకి సంబంధించిన నాయకులు ఈరోజు కొంతమంది రాజీనామాలు ఎలా చేస్తాం, రాజీనామాలు ఎందుకు, రాజీనామా చేస్తే ఎలా పోరాటం చేస్తాం, మనం ఎవరైనా కలవాలంటే మనకు పదవి కావాలి కదా అని మళ్ళీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తా ఉన్నారు. కాబట్టి నేను మీ ద్వారా ఒకటే కోరుతా ఉన్నాను, ఈరోజు అక్కడ నిర్ణయం అయిపోయింది. స్వయంగా ప్రధానమంత్రి గారు చెప్పారు, స్వయంగా ఆర్థిక మంత్రి పార్లమెంట్లో అనౌన్స్ చేశారు, మరోపక్క ఇంటర్ సెక్రటరియట్ గ్రూప్ ఆల్రెడీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చి వాళ్ళు బిడ్డింగ్ ప్రాసెస్ చేస్తూ ఉన్నారు. ఇంకో పక్క ఎన్బిసిసి లాంటి వాటితో ఒక పార్టు ఒప్పందాలు చేసుకుంటా ఉన్నారు. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఇంకా తాసారం చేయకుండా అందరూ కూడా ఈ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని మన ఒత్తిడి తెస్తే తప్ప ఇది ఆగే పరిస్థితి లేదు. ఈ సందర్భంగా నేను పవన్ కళ్యాణ్ గారు ఉంటే కోరుతా ఉన్నాను. ఆయన ఈ ప్రకటన వచ్చినటువంటి ఢిల్లీ వెళ్ళి కలిసి వచ్చారు, కానీ ఆ తర్వాత మళ్ళీ తనది మాట్లాడలేదు. ఆయనకున్న చరిష్మా వేరు. ఈరోజు మిత్రపక్షంగా ఆయన మీద ఎక్కువ బాధ్యత ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా నేరుగా ఈ ఉద్యమంలో పాల్గొంటే ఒకరోజు 2 రోజులు వచ్చి ఇక్కడ స్టీల్ ప్లాంట్ జరుగుతున్న ధర్నాలో ఆయన స్వయంగా కూర్చుంటే దాని ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆయన కూడా అందులో పాల్గొనమని చెప్పని కోరుకుంటూ మరి మీ ద్వారా ఈ తిరుపతి స్వామివారిని దర్శించుకున్న తర్వాత మీతో మాట్లాడి మీ ద్వారా కూడా అందరికీ అప్పీల్ చేస్తా ఉన్నాను.